జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక జంగల్ రాజ్ నడుస్తుంది 2019 తర్వాత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవుట్ల ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ నడవట్ల జేపీసీ జగన్ పీనల్ కోడ్ అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్నది వాస్తవంగా జగన్ మోహన్ రెడ్డిని చూస్తే నాకొతే జాలేస్తుంది అతను ప్యాలెస్ పిల్లి జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్యాలెస్ పిల్లి అందుకే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ పెడితే కంగారు ప్రజల సమస్యలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే ఈ ప్యాలెస్ పిల్లికి ఎక్కడ లేని గుండుపోటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాస్తవాలు ఆయనకి తెలియజేసే ప్రక్రియలో మేముంటే ఈ ప్యాలెస్ పిల్లి ఈ రోజు పార్పే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తాం ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దేశంలోనే టాప్ 3 లో ఉండేది అలాంటిది కొంతమంది వలన ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రివర్స్ లో నడుస్తుందండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏకంగా బాధ్యతలపైన కేసులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు బాధ్యతల తరపున పోరాడాల్సిన డిపార్ట్మెంట్ కొంతమంది వలన ఈ రోజు బాధ్యతలపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు నేను కొన్ని ఉదాహరణలు ఇస్తా 2019 జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు అనేక మందిని జైలుకి తీసుకెళ్లారు అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టాడు ఈ ప్యాలెస్ పిల్లి ఇంకో పక్కన ఇప్పటికీ 70 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేశాడు ఈ ప్యాలెస్ పిల్లి ఒక్కసారి మనం చూస్తే ఆలోచించాలి అశోక్ గజపతిరాజు గారు వేల కోట్ల ప్రజల సేవ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి అలాంటి వ్యక్తి పైన కూడా కేసు పెట్టారు ఇంకో పక్కన తూర్పు గోదావరి చెందిన మా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ గారు కానీ చిన్నరాజపర్ కానీ ఒక పెళ్లికి వెళ్ళినందుకు వాళ్ళపైన దొంగ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అసెంబ్లీలో ప్రభుత్వం వ్యతిరేకంగా విరోచితంగా పోరాడుతున్న మా రాష్ట్ర అధ్యక్షుల వారు అచ్చెన్నాయుడు గారి పైన కూడా కోవిడ్ సమయంలో ఏదో ఒక కాగితం పైన ఏదో రాశారని అది ఆధారంగా చూపించి అతన్ని అరెస్ట్ చేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఇంకో పక్కన మా టైగర్ అయ్యన పాత్రుడు గారు చెత్త పైన పన్నేశ్వరుడిని వేస్ట్ ఫెలో అంటారన్నారు మళ్ళీ ఎందుకు ఈ ప్యాలెస్ పిల్లికి అంత భయమో తెలియదు ఆయన పైన కేసు అట్లా ఒకటి కాదు రెండు కాదండి వందల కేసులు పెడతారు అంటే మేము మీరిచ్చిన స్క్రిప్ట్ చదవాలా మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా ఇంకో పక్క చింతమనేని ప్రభాకర్ బండి ఎక్కితే ఒక కేసు బండి దిగితే ఒక కేసు అదేంటో నాకు అర్థం అవదు అంటే ప్యాలెస్ పిల్లి ఎంత భయపడుతుందో ఒక్కసారి మనందరం ఆలోచించాలి ఇక్కడ పక్కనే పులివెందల్లో నాగమ్మ అని ఒక దళిత మహిళని అతి దారుణంగా మానభంగం చేసి చంపేస్తే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి వెళ్ళిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు దాంట్లో భాగంగా మా ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు మా తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత గారి పైన ఏకంగా వాళ్ళపైన కూడా అంటే దళితుల పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు ఈ ప్యాలెస్ పిల్లి ఇంకా వివేకానందరెడ్డి గారి హత్య గురించి మీ అందరూ నాకన్నా బాగా తెలుసు
ఎవరు చంపారు ఇక్కడున్న మీకే బాగా తెలుసు నాకన వివేకానంద రెడ్డి గారి కూతురికి సునీత గారికి న్యాయం చేయాలి ఈ కేస్ సిబిఐకి అప్పగించాలని బీటెక్ రవి కేసు పెడితే ఆయన పైన కేసు పెట్టి 15 రోజులు జైల్లో పెట్టాడండి ఈ ప్యాలెస్ పిల్లలు అంటే స్ట్రైట్ గా మాట్లాడే పరిస్థితులు ఈ ప్యాలెస్ పిల్లలు నేను అడుగుతున్న ఈ ప్యాలెస్ పిల్లిని ఏ మా బీటెక్ రవి అని ఒక టెర్రరిస్టా ఎందుకు అర్ధరాత్రి వందలాది మంది తీసుకొచ్చి ఏదో అయిపోయిందని పట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు నువ్వు పిల్లి కనుకనే మా లాంటి పులులు చూసి ఈరోజు భయపడుతున్నావు అని నేను ఈ ప్యాలెస్ పిల్లికి చెప్తున్నా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి గారు చేసిన తప్పేంటి రాచమల్ల ప్రసాద్ రెడ్డి చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు అవినీతిని నిలదీసినందుకే ఈ రోజు ఏకంగా ఆయన ఇంటిపైన దాడి చేపించి ఏం తప్పు చేయని వ్యక్తిపైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి ఈ రోజు జైలుకి పంపించాడు ఈ ప్యాలెస్ పిల్లని వాస్తవంగా ఈ రాచమల్లు ప్రసాద్ రెడ్డికి పేరు రాచమల్ల బెట్టింగ్ రెడ్డి అని పెట్టాలండి ఎందుకంటే ఆయన బెట్టింగ్ వ్యాపారస్తుల్ని కాపాడేదానికే ఏకంగా ఆ రోజు కానిస్టేబుల్స్ ని ట్రాన్స్ఫర్ చేసినా పెద్ద ఎత్తున గొడవ చేసి అదే కానిస్టేబుల్స్ పెట్టుకున్నాడు అంటే బెట్టింగ్ రెడ్డికి రాత్రి డబ్బులు రావాలి కదా ఇసుకలో డబ్బులు దొబ్బే బెట్టింగ్ లో డబ్బులు దొబ్బే ఏకంగా ఇంకా పేదోళ్ళు పెట్టే ఎగ్జిబిషన్ లో డబ్బులు దొబ్బే మట్కాల డబ్బులు దొబ్బే ఇంకా భూముల్లో డబ్బులు దొబ్బే అంటే ఏం వదిలిపెట్టలా ఒక పంది కుక్కలాగా దొరికింది దొరికిందట్టుగా తినాలి అనే ఆలోచనలో ఈ ప్రసాద్ రెడ్డి ఉన్నాడు నేను అడుగుతున్నా ఎందుకని నీకు ఎంత భయం మా ప్రవీణ్ చూస్తే ఎందుకు నీకు ఎంత భయం మీరు చేస్తున్న తప్పుడు పనులు ఎక్స్పోజ్ చేస్తున్నాడు మీరు చేస్తున్న తప్పుడు పనులు ప్రజల ముందర మిమ్మల్ని నిలదీస్తున్నారు దానికి మీరు సమాధానం చెప్పండి ఎందుకంత భయపడుతున్నావు అక్కడ ఒక పెద్ద పిల్లి ఉంటే ఇక్కడ చిన్న పిల్లి ఉంది అందుకే పోలీసుని అడ్డగోలుగా వాడి మా పైన కేసులు పెట్టి ఏదో జైల్లో పెడితే మేము ఏదో భయపడిపోతున్నాం అనుకుంటున్నారు చాలా పొరపాటు పడతారండి మీరు ఏం బీటెక్ రవి భయపడ్డాడా పక్కన తాడుపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అని భయపడ్డాడా మా అయ్యన పాత్రుడు భయపడ్డాడా అచ్చెన్నాయుడు భయపడ్డారా యనమల రామకృష్ణ గారు భయపడ్డారా కొల్లు రవీంద్ర గారు భయపడ్డారా బీసీ జనార్దన్ రెడ్డి భయపడ్డాడా భయపడేది మా బయట లేదు బ్రదర్ భయం అనేది మా బయట లేదు గుర్తుపెట్టుకోండి మీరేదో మా పైన దొంగ కేసులు పెడితే లోకేష్ పైన ఏదో 15 కేసులు పెడితే భయపడిపోతారు అనుకుంటే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు పిల్లి నీలాగా కేసుల కోసం వేరే కాలు మొక్కాల్సినంత అవసరం నాకు లేదు ప్రజల తరపున మేము పోరాడుతున్నాం ప్రజల సమస్యల పైన మేము పోరాడుతున్నాం అందుకే మాకు భయం లేదు ఎస్ నిన్ను దింపే వరకు నీతో పాటు 151 మంది దొంగల్ని ఓడిచ్చే వరకు మేము నిద్రపోం ఈ ప్యాలెస్ పిల్లిని కూడా నిద్రపోనియమని ఈ సమాభకం అని చెప్తున్నాను.